issue with my transfer has caused the government and myself very serious embarrassment, which was totally unwarranted. It is agonizing that your reporter did not care to cross-check the facts with me at any stage while writing the article. It is requested to kindly publish the truth on this issue, clearing the speculation and misgivings among the public about the government's aim of introducing electric vehicles in the state to improve the environment and reduce the dependence on fossil fuels, whose rates are increasing every day due to global factors. N.V. Surendra Babu. Nizanga nijayiti gala nikarsaina tundi journalism aithe ee letter ee paper lo ekkadaithe achu vesavo ade sthanamlo resign chese dammunda niku ani adugutunnanu. Meedu nijayitaina journalism aithe ee tappudu vaartha raasanu mem antunnam. ఈ వార్త రాసిన చోట మీరు చెప్పేటువంటి నికార్సైన నిజాయితీ అయిన అధికారి మీకు రిజాయిండర్ ఇస్తే ఈ రిజాయిండర్ అదే చోట్ల ఎందుకు వేయలేదు? కనీసం మీ ఎత్తుగడలో భాగంగా లోపల పేజీలో అయినా ఎందుకు వేయలేదు? ఇది జర్నలిజమా? ఇదేనా మీరు చెప్పేటువంటి పావురాయి కథలు? గద్ద, కాళ్ళు, గోళ్లు, గ్రాఫిక్స్ పావురాయి. మీరు పావురాయా? ఏ రకంగా పావురాయి? ఏది జర్నలిజం విలువలే? రాయాలి కదా. లేదు, ఇంకొక ఆయన ఆర్టీసీలో ఇన్ఛార్జ్ ఎండీ గారు ఆ రోజుకి సురేంద్రబాబు గారు కూడా రిజాయిన్ చేశారు. చెప్తే దాన్ని ఎక్కడ ప్రచురించారు? పోనీ మీకంతా ఏదో చెప్తారు కదా, దాని మీద ఏదో ఉంది ఇక్కడ. మా అక్షరం మీ ఆయుధం. మరి మా అక్షరం కూడా ఇయ్యాలి కదా. మా ఆయుధమే మీ అక్షరం, మా ఆయుధమే. మరి మా అక్షరం ఇక్కడ వార్త ఇదేసినప్పుడు అయితే ఇదే చోట్ల కృష్ణబాబు గారిది వెయ్యాలి. ఆయన నికార్సైన ఐఏఎస్ ఆఫీసరే కదా. లేదు, ఇంకో నికార్సైన ఆఫీసర్ గారు ఉన్నారు, సురేంద్రబాబు గారు ఇచ్చారు. వారిది ఎందుకు వెళ్ళేది మీరు? ఎంతసేపు ఈర్ష్య, పగ, ద్వేషం ఎందుకు? ఇది ఎవరు, ఎందుకోసం, ఎవరి కోసం? ఎందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత విషం చిమ్మే ప్రయత్నం ఎందుకు మీకు? ఎందుకు ఇంత నిర్దయ ఎందుకు? ఇవాళ గద్ద బొమ్మల్లో గద్ద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాళ్ల గోళ్ళలో ఆ పావురాయిని చీల్చి చెండాడుతున్నా. ఇది రాశారండి, నేను చదవలేదు, చెప్పారు చాలా మంది మిత్రులు. మరి ఈ గద్ద బొమ్మ వేసి ఈ పావురాయిని ఇంకో పావురాయిని కూడా వేసి ఇయ్యాలి కదా. 18/5/2018లో మీ స్నేహితుడు మీవి ఏదైతే అది వారు 2018లో ఒక జీవో ఇచ్చారు. సాక్షి తెలుగు పేపర్ని కేసులు కట్టి జైల్లో వేయండి అని. ఇది ఒక జీవో. ఇంకొక జీవో 24/2018 ఒక జీవో భాస్కర్ కాటమ్నని ఐఏఎస్ కలెక్టర్ గారికి ఇచ్చారు. ఏమని? పరిహారం మింగిన గద్దలు పెద్దలే అని సాక్షిలో పడింది. ఇవిగో చెట్లు పునరావాసము స్వాహ అని హెడ్డింగ్ పెట్టి సాక్షిలో రాశారు. వెంటనే కాటమనేని భాస్కర్ అనే అప్పటిన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి అధికారాన్ని ఇస్తూ ప్రాసిక్యూషన్ పోలీస్ కేసుకి పెట్టి సాక్షి వాళ్ళ లోపల ఏమని విలేకరులను కూడా ఏమని చెప్పినప్పుడు మరి సాక్షిని ఒక పావురాయి గేసి గద్దగా ఎందుకు వెళ్ళాం మన పేపర్లో? ఇదేమో సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇచ్చారు సాక్షిని కేసు కట్టి లోపలేయమని. డైరెక్ట్ గా సాక్షి పేరు మీదే కేసు కట్టమని చెప్పారు. కమిషనర్ శ్రీధర్ చెరుకూరి ఐఏఎస్, కమిషనర్ ఏపీ సిఆర్డీఏ. ఇది ఒక జీవో.
ఇంకొక జీవో. జగతి పబ్లికేషన్స్ మీద, మేనేజింగ్ డైరెక్టర్ మీద, ఎడిటోరియల్ మీద, డైరెక్టర్ ఎడిటోరియల్ మీద, విలేకరుల మీద, వీళ్ళందరి మీద కేసులు కట్టమని చెప్పని 8/10/2018 ఇది సిఆర్డీఏ ఇది ఎవరి పేరు మీద ఇచ్చారు? సీదర్ చెరుకూరి గారు, ఐఏఎస్ గారు, వారికే ఇచ్చారు. వారిని కేసులు కట్టి మిగిలిన లోపల ప్రాసిక్యూషన్ చేయమని. మరొక జీవో ఇచ్చారు అహ్మద్ బాబు గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రియల్ టైం గవర్నెన్స్. జగతి పబ్లికేషన్స్ లో శ్రీరామచంద్రమూర్తి గారిని లోపలేయమని జీవో ఇచ్చారు. కేసు కట్టమని ఆయన మీద, నువ్వు కేసు కట్టే అధికారాన్ని ఇస్తూ వేశారు. శ్రీరామచంద్రమూర్తి గారిని లోపలేమన్నప్పుడు కానీ శ్రీరామచంద్రమూర్తి గారిని పావురాలాగేసి గంతలాగా చంద్రబాబు గారిని వేయాలి కదా, వేయిలా. 24/2018 ఇది కూడా కాటం నేను భాస్కర్ గారికి ఇచ్చారు, ఏలూరు పశ్చిమ గోదావరి, అప్పుడు పశ్చిమ గోదావరి కలెక్టర్ గారికి. ఇది ఎవరిని? జగతి పబ్లికేషన్స్ రిప్రజెంటెడ్ బై ఎండి సజ్జల రామకృష్ణారెడ్డి, కెవి రామచంద్రమూర్తి, వి మురళి, ఈయన ఎడిటరే. ఈయన లోపలేయమని చెప్పని, కేసు కట్టి లోపలేయమని వీళ్ళ మీద ఒక జీవో ఇచ్చారు. మరి అప్పుడు కూడా పాపం ఆయన విలేకరే కదా, మురళి గారు, ఆయన కూడా మురళి గారు అని ఒక పవర్ అనేసి చంద్రబాబు గోల్డ్ వేసి ఎందుకేలా? రామచంద్రమూర్తి గారు విలేకరే గారే కదా, మరి ఆయన కూడా ఒక పవరై బొమ్మలు వేసి, పవరైకేమో రామచంద్రమూర్తి గారు తలక వేసి గోల్డ్ ఏమో చంద్రబాబు గోల్డ్ వేసి ఇయ్యాలి కదా. ఇంత పచ్చిగా పేర్ల మీద జీవోలు ఇస్తే ఇది ప్రజాస్వామ్య హననం కాదు, ఇది రాకాసి వేట కాదు. ఇక్కడ ఏమైంది నిన్న మంత్రివర్గంలో ఏమైంది? పేరు నాని అని ఎవడొకడు ముఖ్యమంత్రి కూడా చెప్పుకున్నాడు సార్. చాలా ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో చులకన చేయాలి, ప్రజల్లో ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎన్నో మంచి పనులు చేస్తూ, లెక్కకి మిక్కిలి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పిన దానికన్నా మిన్నగా, చెప్పిన సమయానికంటే ముందుగా సంక్షేమ కార్యక్రమాల్ని అత్యంత పారదర్శకంగా, కులాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా పథకాలు అమలు చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తూ అమలు చేస్తూ ముందుకెళ్తుంటే అది ఓర్వలేనటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోలేని పరిస్థితిలో ఉంటే నిస్తేజంగా నిర్వీర్యంగా పేపర్ పులి మాదిరి తిరుగుతుంటే అతని వల్ల చేతకాని పని నేను చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చిమ్ముతాను అని చెప్పని బయలుదేరేటువంటి చాలా మంది వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఇది అన్యాయం సార్. మనకి ఆధారాలు ఉండాలి. జర్నలిజం అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉంటుంది, ఆధారాలు సంపాదించాలి. చీల్చి చండాడండి, మేము తప్పులు చేస్తే మమ్మల్ని దిశ మూలగా ప్రజల మధ్య నుంచోబెట్టండి పాత్రికేయ మిత్రులారా, తప్పులు చేస్తే. కానీ ఏంటిది ఇంతవరకు ఇన్ని ట్రాన్స్ఫర్లు జరిగాయి, ఎక్కడన్నా మీరు ఒక్క మీరు మీ గుండెల మీద చేసి చెప్పండి. మీరు ఎన్నో ప్రభుత్వాలను చూశారు, మీ కళ్ళ ముందు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఇంత పెద్ద ఎత్తున జనరల్ ట్రాన్స్ఫర్స్ లో ఒక్క మంత్రి మీద మనమన్నా తప్పు చూపించగలిగామా? నిన్న కూడా ఆయన మా అందరికీ అధికారులందరినీ పంపించి ఆయన ఒకటే మాట చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు 150 మందిలో మిమ్మల్ని నమ్మి మీలో మంచి లక్షణాలున్నాయి, నా ప్రభుత్వానికి మీరందరూ ఎసెట్ అవుతారు, నా ఆలోచనలు శరవేగంగా ప్రజల్లోకి అమలు చేయటానికి నాకు
ఉపకరణాల్లాగా సహాయకులుగా ఉంటారు అని నేను నమ్మి మిమ్మల్ని అందరినీ తీసుకున్నాను. మీ మీద ఎంతో అభిమానం, ప్రేమ నాకు మెండుగా ఉన్నాయి. దయచేసి, చాలా మంది మిమ్మల్ని రెచ్చగొడతారు, మిమ్మల్ని ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడా బలహీనతకు లొంగబాకండి. కేవలం మనకి చంద్రబాబు మాత్రమే శత్రువు కాదు, ఇలాంటి వారు చాలా మంది మనకున్నారు, చీల్చి చెండాడతారు. కాబట్టి ఎక్కడా తప్పులు చేయొద్దు, పారదర్శకంగా నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిద్దాము. దయచేసి నాతో నా ఆత్మ క్షోభపడేట్టు, బాధపడేట్టు, నా మనసు గాయపడేట్టు చర్యలు తీసుకునేట్టు మీరెవరూ కూడా తప్పటడుగులు వేయబాకండి అని చెప్పని నిన్న సాక్షాత్తు తన సహచర మంత్రులకి చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా భారతదేశంలో ఇంతవరకు ఎవరన్నా ఉన్నారా? జిల్లాలో కలెక్టర్లందరినీ కూడా, జిల్లాల కలెక్టర్లందరినీ, ఎస్పీలందరినీ పిలిచి నా ఎమ్మెల్యేలు, నా మంత్రులు ప్రజాస్వామ్యబద్దంగా గెలిచారు. గౌరవం ఇవ్వండి, ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది చాలా విలువైంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా వచ్చేటువంటి వ్యవస్థ మంది గౌరవప్రదమైన వ్యవస్థ. నా ఎమ్మెల్యేలకి, నా మంత్రులకి మీరెంతవరకు గౌరవం ఇవ్వాలంటే నా ఎమ్మెల్యే గాని మంత్రి గాని నిన్ను తప్పుడు పని అడగనంత వరకు మాత్రమే గౌరవం ఇవ్వు. ఒక్క తప్పు పని అడిగినా నువ్వు కనీస మర్యాద కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి చరిత్ర చంద్రబాబుకి జన్మలో ఎప్పుడైనా ఉందా? ఎంత నిజాయితీగా, నికార్సిగా పరిపాలన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తంటే అసలు వేచి చూసే ఓపిక కూడా చంద్రబాబు కన్నా ఉందగాని వేచి చూద్దామనే ఓపిక చంద్రబాబు కుమారుడికైనా ఉందే కానీ మన మిత్రుడికి కాదు మాత్రం అసలు ఆగలేకపోతున్నాడు. ఎందుకు ఈ తొందర? ఏమైపోయింది ఈలోపు 4 నెలల్లోనే అంత భరించలేనటువంటి వియోగం, విరహం, అధికారం లేకపోతే ఇంత విలవిల్లాడిపోయే పరిస్థితి ఏమైపోతుంది మీకు? ఎందుకు ఈ బాధ అక్కర్తుంది? ఎవరికోసం? తప్పు చేస్తే రా చీల్చి చండాడు, ఏం రివర్స్ లో ఏం తప్పు జరిగిందో. మేము అడిగింది జగన్మోహన్ రెడ్డి గారిని, నేను సార్ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని కించపరిచి ప్రజల్లో అవమానం చేసి ప్రజల్లో మన ఇమేజ్ని పాడు చేసేటువంటి తప్పుడు వార్తలు ఉద్దేశకరంగా నిరాధారమైన వార్తలు రాస్తే మన శాఖ ఏ శాఖలో జరిగితే ఆ శాఖలో ఆ శాఖ ఉన్నతాధికారి వాస్తవాలు చెబుతూ రిజైండర్ ఇవ్వాలి. ఆ పేపర్లో గనక ఏదైతే అభూత కల్పంతో నిరాధారమైన వార్తలు రాస్తారో ఆ రాసిన చోటే మరునాడు ఇచ్చే అధికారి ఇచ్చినటువంటి ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి వివరణని అచ్చు వేయాలి. అచ్చు వేయకపోతే కోర్టులో అతని మీద వ్యాజ్యం దావా వేయటానికి మనం అవకాశం ఇవ్వాలి. అది ఇవ్వండి అని నేను అడిగాను. ఏంటి ఈలోపు, ఏంటి జరిగింది? కోర్టులంటే భయమా? లేకపోతే కోర్టుకు కూడా మీరు పునీదు అంటే కోర్టు కూడా మిమ్మల్ని తాకకూడదంత శక్తా మీరు? ఏంటిది? ఎస్ నువ్వు నమ్మావు, రాశావు, ఎస్ తెలుసు కోర్టులో మేము ఓడిపోతే మమ్మల్ని ఇంకా బట్టలోడి తీసి ఉంచోబెట్టి బజార్లో. కోర్టుకు వెళ్ళి ఏం చేశారు మీరు? మాదే విజయం, నేను నా నిజమైన నిజాయితీ జర్నలిజం నాదేం చెప్పు. నీకు నిజంగా దమ్ము ఉంటే వార్త వేసిన చోటే తెల్లారి రిజైన్ రై, ఆధారాలుంటే చూపించు. మేము అడిగింది జాయిన్ అయిపోతే ఆ కన్సర్న్ అధికారికి ఎక్కడ విలేకరుల జోలికి ఎక్కడా వెళ్లే పరిస్థితి లేదు. ఇక్కడ చూడండి, ఈ 4 జీవోలు మొత్తం ఎడిటర్ల మీద, విలేకరుల మీద. మీకు తెలుసు సాక్షి విలేకరుల్ని వార్తలు రాశారని చెప్పిన క్యాపిటల్ మీద ఎంతమంది ముద్దాయిలు చేసి, విలేకరుల్ని ఎంతమంది ముద్దాయిలు తీసుకొచ్చి జైల్లో పెట్టి ఊరూరు ఎక్కడ దాచారో కూడా తెలియకుండా, ఏ సెల్లో పెట్టారో కూడా తెలియకుండా విలేకరులు ఏ రకంగా చేస్తే అదా ప్రజాస్వామ్య హననం? అధికారులకి కోర్టుకి వేయచ్చు మీరు అని చెప్పిన అధికారం ఇస్తాం, ప్రజాస్వామ్య హననమా?
చెప్పండి. పొరపాటు మాట్లాడుతున్నారు. మీలో ఎవరైనా సరే నా దగ్గరికి ఎప్పుడన్నా తలిపేసి ఉందా? నా దగ్గర ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ లోపలికి రావద్దని ఎప్పుడన్నా మీరు చెప్పండి. మీ అనుభవంలో మీరు విలేకరే, సెక్రటరీ బీటే, ఏ రోజన్నా నేను తలుపేసుకుని లోపల కూర్చున్నానన్నా రవాణా శాఖ మంత్రిని. సార్ నేను అడిగేదానికి నేను చెప్తున్నాను. మీరు పంచాయతీ కానీ డిపార్ట్మెంట్ రివ్యూలో ఉంటే అతను ఇవ్వలేకపోవచ్చు. పాత్రికే మిత్రుడు వచ్చి ఏమండి మీ డిపార్ట్మెంట్లో తప్పు జరుగుతుంది అంటే వివరణ ఇవ్వనటువంటి ఎవరున్నారు? అధికార మంత్రి ఎవరుంటారు చెప్పండి. చేయలేదు. మీతో మాట్లాడితే ఏమవుతుంది సార్? నువ్వు పోతే ఇంకోటి వస్తారు సార్, ఈ అధికారి పోతే ఇంకోటి వస్తారు. ఎవరిని ఈ వ్యవస్థలో అధికారులు తెస్తే ఎక్కడికి వెళ్తారు? ఒక మాట అండి, చంద్రబాబు టైంలో పనిచేసిన అధికారులు ఇవాళ మంచి ప్లేసులు లేరా? ఈ ఆర్టీజీఎస్ బాబు రోజు అసలు మామూలుగా చంద్రబాబు గారికి తుఫాన్ అయితే ఎక్కడ, మెరుము అయితే ఎక్కడ, ఉరుపు అయితే ఎక్కడ, పిడుగు అయితే ఎక్కడ చెప్పినప్పుడు పక్కనున్న ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? మా దగ్గర పక్కన లేడా? ఏమన్నా తీసుకెళ్లి తొక్కేశానా అక్కడ? కాదండి, తీసుకెళ్లి తొక్కే. సార్ ఒక మాట, ట్రాన్స్ఫర్లు అనేవి రొటీన్ గా జరుగుతాయి. మీరేదో ఊహించుకుంటే నాతో మాట్లాడే ట్రాన్స్ఫర్. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే పని, ఏ విలేకరు ఏ ఆఫీసర్తో మాట్లాడుతున్నా తీసేయమని చెప్తాయి. సార్ ఇది అట్లా, ఇది అట్లా, ఇది అన్యాయంగా మాట్లాడుతున్నాను సార్. సార్ అడ్మినిస్ట్రేషన్ లో ట్రాన్స్ఫర్లు అనేవి సర్వసాధారణం. మీతో మాట్లాడితే ఇంకో అసలు విలేకరులతో ఎవరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? అసలు సెక్రటరీ నడుచుదా? మీకు అటువంటిదే ఉంటే కొన్ని మీకు అన్ని బందోబస్తు చేసి ఎవరిని రానివ్వబాక నేను తలుపులే చేస్తారా? ఇది ఉండదండి. ఎందుకు అంత అమాయకంగా మాట్లాడతారు? ఎవరన్నారు? ఎవరు భయపడ్డారు? ఎవరు మీడియా అసలు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీకు ఈ జీవోలు ఇచ్చినప్పుడు, విలేకరులను అరెస్ట్ చేయమన్నప్పుడు, ఎడిటర్లు అరెస్ట్ చేయమన్నప్పుడు ఆ ప్రభుత్వం భయపడినట్టు కాదు. మేము విలేకరులు కాదు, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. విలేకరుల్ని అరెస్ట్ చేయమని, విలేకరులను దావాలోకి లాగమని మేము ఎక్కడ లేదు. మేము అడిగింది ఆ సంబంధిత శాఖాధికారి వివరణ ప్రచురించకపోతే, మీరు కనుక అది మ్యాలిఫైడ్ వార్తలు రాస్తే ఆ మ్యాలిఫైడ్ వార్త ఖండిస్తూ ఆధారాలతో సహా రిజాయిండర్ ఇస్తే, ఆ రిజాయిండర్ ని మీరు ఎక్కడైతే మ్యాలిఫైడ్ ఐటమ్ ప్రింట్ చేశారో, ప్లేస్మెంట్ ఇచ్చారో, అదే ప్లేస్మెంట్ లో వేయకపోతే, వచ్చేయకపోతే కనుక అప్పుడు ఆ అధికారికి కోర్టుకి లీగల్ గా వెళ్ళేది. ఈ పోలీస్ స్టేషన్ కాదు, మీరు మళ్ళీ పొరపాటు మాడతారు. పోలీస్ స్టేషన్ కాదు, లీగల్ గా మా ప్రభుత్వాన్ని లేకపోతే మా అధికారుల్ని మీరు ఈ రకమైన ఇబ్బందులు పెడుతున్నారు, వాస్తవాలు కాకుండా అవాస్తవాలతో అని వెలటాకి ఆ అధికారులకి అధికారం ఇచ్చాం. అధికారులకి అధికారం ఇమ్మని అడిగాం, పరిశీలిస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అంతవరకు అంటే బ్యాన్ చేశారా లేదా ఇవన్నీ మీరు నిరాధారమైన ఆధారాలు మాట్లాడద్దు. ఏమన్నా మేము జీవో ఇచ్చామా? మేమన్నా ఎక్కడన్నా వైర్లు కట్ చేశామా? మేమెవరన్నా తెలిసి బెదిరిస్తున్నట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎట్లా ఇదంతా నిరాధారమైన ఇప్పుడు వ్యాపార లావాదేవీలు మీకు వాళ్ళకి ఏమేమి ఉన్నాయో, ఆ ఛానల్స్ వాళ్ళకినో, ఆ ఎంఎస్ వాళ్ళకి, మీరైంది ప్రభుత్వానికి అదే చెప్పేది. ఇలాంటి ఉద్దేశపూర్వకంగా మీరు రుద్దటం అనేది అన్యాయం అండి అని చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వానికిను ఛానల్స్ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? పెట్టలేదు. వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు వచ్చారు. కరెంటు స్తంభాల మీద మా వైర్లు ఉన్నాయండి, అవి ఉన్నాయండి, అలా కాకుండా ఇంకేదో మా గతంలో ఫైబర్ గ్రిడ్ దాంట్లో విపరీతమైన మమ్మల్ని దోచుకున్నారు, బెదిరించారు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్ల ద్వారా మమ్మల్ని బెదిరించింది కదా ప్రభుత్వం, మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఆ రకమైన ఇబ్బందులు మాకు దయచేసి కలిగించబాకండి, ఇట్లాంటి మా బాధలు చెప్పుకుంటాకని చెప్పని వారు వచ్చారు. అది తప్పు అని మీరంటే ఎట్లా? మీరేదో ఉద్దేశం అలా కాదు సార్. మీరు ప్రెస్ మీట్కి వచ్చారు, బయట ఎవరో ఇద్దరు లావాదేవీలు మాట్లాడుకుంటున్నారని బయట అంటే ఎంతవరకు ధర్మం అది?
మీరు దాంట్లో ఉన్నారా? వాళ్ళు వచ్చినప్పుడు మీరు నా పక్కన ఉన్నారా? వాళ్ళకి మాకు మధ్యలో ఉన్నారా? ఏదో ఊహించుకుని ఎట్లా పని? మీరు అడుగుంటే ఏమండి ఎంఎస్ఓ వాళ్ళు వచ్చారు ఏంటని మీరు అడిగితే నేను చెప్పన రహస్యం అంటే అప్పుడు మీరు మీ ఇష్టం మీరు ఊహించుకుని వార్త రాయొచ్చు. ఒక కథనం ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ కి నన్ను వివరణ అడిగి, ఎందుకంటే మీరు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది సమాజానికి చెప్పే అధికార హక్కు మీకుంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత అంటే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కాబట్టి ఏమంటే ఏంటి అంతమంది ఎంఎస్ఓలో చెల్లారంట ఏంటి అని మీరు నన్ను అడిగారు. నేను చెప్పనయ్యా అది మా రహస్యం అన్నాను అనుకోండి. అప్పుడు మీరు ఇష్టం ఏది ఊహించుకుంటే అది రాయింది. మీరు అడిగినప్పుడు నేను చెప్పకపోతే అప్పుడు మీరు రాసుకుని, కానీ మీరు అడిగాను కదా మీరు చెప్పలేదు, మీ అటెండర్ని ఏమన్నా అడిగానండి నాకు ఏదో చెప్పారు నేను రాసుకున్నానంటే మీకు ఉంటుంది అధికారం. మమ్మల్ని అడగలేదు కదా, కొన్ని అడిగారు మీరు ఆ తెల్లారో రెండో రోజో మూడో రోజో ఏంటండి ఎంఎస్ఓలో వచ్చి వెళ్ళారు సెక్రటరీ కానీ ఎవరన్నా అడిగారా? మీరు అడగాలి కదా, చెప్పండి సార్, అడగాలా సార్? అడిగి మీ ఇష్టం, నేను చెప్పలేదు. నేను చెప్పనయా మీకు అనవసరం, నాకు వంద ఉంటాయి అంటే మీరు రాసుకోండి ఏది కావాలంటది. విలేకరులు కాదు, విలేకరులు కాదు, యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం అని చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం అని చెప్తున్నాను. అందుకే మా ప్రభుత్వం కూడా మేము విలేకరుల నుంచి రక్షించబడాలని కోరుకోవట్లేదు. విలేకరులు వారి ఉత్తిదానం వారు చేస్తారు, వారికి స్వేచ్ఛనివ్వాలి, అది ప్రజాస్వామ్యం. యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని కూలదోయటాకో, ప్రభుత్వాన్ని ప్రజల్లో ఇమేజిన్ డ్యామేజ్ చేయటాకో, అప్రతిష్ట పాలు చేయటాకో చేసేటువంటి ప్రయత్నాల్ని మేము అడ్డుకుంటాకి ప్రయత్నమే తప్పితే వేరేగా మేము షీల్డ్ చేసుకుంటాకి ప్రయత్నం. ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగమే. మరి మేం చేసింది మీకు అంత తప్పుగా కనబడితే ఇవన్నీ ఏంటి? ఇది ఎవరికి, ఏ మిత్రుడికి ఎవరికి తప్పుగా కనపడలేదు? ఈ జీవోలు కనపడాలి కదా, పేర్ల మీద, ఎడిటర్ల పేర్ల మీద, విలేకరుల పేర్ల మీద, ప్రాసిక్యూషన్ కెళ్ళమని చెప్పని జీవోలు ఇచ్చినటువంటి ప్రభుత్వమేమో మీకు ప్రజాస్వామ్యబద్దంగా ధర్మం నాలుగు పాదాలను నడిచినట్టు మీరు భావించి ఇవాళ ఉద్దేశపూర్వకంగా విలేకరులకు ఎప్పుడు ఉద్దేశాలు ఉండవు, యాజమాన్యాలకు దురదృష్టం అది. ఆంధ్ర రాష్ట్రంలో యాజమాన్యాలకే ఉద్దేశపూర్వకమైనటువంటి వార్తలను వండి రాసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి మేము మా ప్రజాస్వామ్య పరంగా మాకు ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కుల్ని వాడుకుని మేము మాకు మేము షీల్డ్ చేసుకుంటా చేసే ప్రయత్నం ఏది? అంతకుమించి ప్రజాస్వామ్యంలో మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా కాపాడుకునే ప్రయత్నం ఏది? తప్పకుండా మీకు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు సంబంధిత శాఖ మంత్రి ఖచ్చితంగా మీరు వారిని అడగండి, ఆయన ఇస్తున్నాడో లేదో ప్రతిదీ మీకు క్షుణ్ణంగా చెప్తాడు. ఖచ్చితంగా మీరు మీటై అడగండి, చెప్తారు ఆయన. ఏదైనా మీరు ఒక్క మాట వినండి, చంద్రబాబు నుండి ఎన్ని ట్రాన్స్ఫర్లు జరుగుంటాయి? సాధారణంగా చేశాడా, ఏమన్నా తప్పుడు పనులు చేసుకుందామని చేశాడా? ఎక్కడైనా నేను ఇన్నాకనే చెప్పాను, ఇన్నాకనే అమ్మ మీరు వింటలేదమ్మా నా నుంచి, మీరు నా మాట అసలు మీరు బుర్రకెక్కించుకోవట్లా. ఎంతసేపు అంటే లోడ్ చేసి నన్ను కాల్స్ దాకా, ఎందుకంటే తప్పదు అది మీ ఉద్యోగం అమ్మాయిమే. గాయపడిన వాడే ఆవేదన చెప్పుకోగలుగుతాడమ్మా. వేటగాడి కంటే గాయపడ్డ కుందేలే ఎక్కువ ఆవేదన చెప్పగలదు. బాణం వేసిన వేటగాడు కుందేలు ఏడుస్తూ కూడా తప్పే అంటే ఇక నేనేం చేయలేను. చెప్పండి, నేనేం చెప్పాను? ట్రాన్స్ఫర్లు అనే రొటీన్ అమ్మా అని చెప్తున్నాను. ఒకవేళ నేనే నిజంగా అందులో అంటే మా జగన్ గారి ప్రభుత్వమే ఏపీ సర్వీస్ లో మొత్తం ఉద్యోగాలన్నీ మేమే ఎత్తేయాలనుకుంటే అసలు మాకు ఇంటర్వ్యూలు ఎందుకు ఎత్తేస్తారు చెప్పండి? ఇంటర్వ్యూలే అవుతాంటున్నాం కదా, డైరెక్ట్ ఎగ్జాము సెలక్షన్ అంతే. పారదర్శక ప్రభుత్వం పార్టీ వేరైనప్పటికీ కూడా మేము సెక్రటరియేట్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు రెండు బాధ్యతలు మా మీద ఉంటాయి, రెండు కలగలిసి ఉంటాయి. కలగలిసినప్పుడు మీకు ముఖ్యమంత్రి గారు ఉంటాడు, సెక్రటరియేట్ లోకి ఉంటే ముఖ్యమంత్రి
పార్టీ ఆఫీస్కి వెళ్తే పార్టీ అధ్యక్షుడు, నేను ఇక్కడ మంత్రిని, బయటికి వెళ్తే నియోజకవర్గ ఇన్ఛార్జిని. నేను స్పీకర్ని కాదు కదా, పార్టీ వేరు ప్రభుత్వం వేరు. అంటే నేను సీట్లో ఉన్నంతసేపు మంత్రిని, సీట్లోంచి బయటికి వెళ్లి నా పార్టీ వ్యవహారాలు కూడా చూసుకోవాలి, అది కూడా చూసుకుంటాను, చేయకుండా ఎట్లా అవుద్ది? పార్టీ పేరు అలాగండి, నాకు ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం పార్టీ పరంగా గుర్తు మీద నన్ను నుంచోబెట్టి గెలుచుకోవాలి, నువ్వు గెలవయ్యా, ప్రజల్ని పార్టీ పేరు మీద నుంచుని ఓట్లు అడుక్కోమని చెప్పింది. పార్టీ వేరు, నేను వేరెట్టి అవుతాను ఎప్పుడు? పావురాయి గద్ద ఇవాళకి వచ్చింది, పావురాయి గద్ద ఇవాళే కదా వచ్చింది, అందుకని చెప్తున్నాను.